అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. సాహితి ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో ఘటనా స్థలంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? అసలు ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడి పరిస్థితి ఏంటి? నందు, ఇక్కడ సాహితి ఫార్మా కంపెనీలో అయితే భారీగా రియాక్టర్ పేలి భారీగా అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఇప్పటికీ మంటల్ని అదుపు చేయలేని పరిస్థితి, ఇప్పటికీ ఇద్దరు కార్మికులు అయితే మృతి చెందిన పరిస్థితి. ప్రజలంతా కూడా ఆ శబ్దాలకంతా కూడా పూర్తిగా కూడా భయాందోళన చెంది పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మనం చూసుకుంటే కనుక ఇప్పటికే అక్కడ 14 ఫార్మా కంపెనీలు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి, 100 పైగా కూడా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు పూర్తిగా కూడా, అంటే అక్కడ ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఉండాలో సేఫ్టీ మెజర్స్ లేకపోవడం పూర్తిగా కూడా విమర్శలు సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తక్షణమే కూడా అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏర్పాటు చేయాలని, అదే విధంగా చూసుకుంటే కనుక ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఎవరైతే అక్కడ ఫైర్ సేఫ్టీ కానీ, అంటే చాలా ఫార్మా కంపెనీలు కొన్ని నార్మ్స్ ప్రకారం ఉండట్లేదు. ఫైర్ ఇంజిన్ ఉండాలి, అదే విధంగా చూసుకుంటే కనుక ఆ చుట్టుపక్కల కొంత కాళేశ్వరం ఉండాలి, అదే విధంగా ప్రమాదానికి గురి కాకుండా కూడా ఎలాంటి నిబంధనలు అనుసరించాలో, అలాంటి క్షేత్రస్థాయిలో అనుసరించకపోవడం, సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఉండడం, తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా తీవ్ర విమర్శలకే తావిస్తూ ఉంది. రీసెంట్ గా చూసుకుంటే కనుక చాలా మంది మహిళలు అంటే 100 మహిళల సజ్జలోంచి పరిగెత్తుకుంటూ వచ్చే విషవాయువులు వచ్చిన ప్రమాదంలో ఇక్కడ అనకాపురంలోని, అచ్చాపురంలోని హాస్పిటల్స్ లోని, విశాఖపట్నం కూడా తరలించిన పరిస్థితి. జరిగే కొన్ని నెలలు కూడా కాలేదు, వెంటనే కూడా ఇలాంటి రియాక్టర్ ప్రమాదం జరగడంతో పూర్తిగా కూడా ఇక్కడ తీవ్ర భయాందోళన చెందిన పరిస్థితి. ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి ఇప్పటికే అధికారులు అంతా చేరుకున్న పరిస్థితి అయితే ఉన్నందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.